సో కొంచెం భయం అవుతుంది. భయం అంటే ఇప్పుడు ఏం లేదు కానీ ఇంట్లోకి ఫోన్ చేయాలి, ఇంట్లో భయపడుతుంటారు. సో మేమైతే ఇప్పుడు సేఫ్ ఇక్కడ అయితే ఉన్నాము. ముందుకెళ్ళి చాలా రిస్క్, ఎక్స్ట్రీమ్ అండ్ ఎక్స్ట్రీమ్ రిస్క్. నేను కూడా చెప్తున్నా, స్పితి నుంచి మనాలి మాత్రం అస్సలు పెట్టుకోకండి. మీరైతే దారి గూగుల్ మ్యాప్స్ వచ్చేసి 5 hours చూపించింది మొత్తం డెస్టినేషన్ కి, బట్ ఇప్పుడు 6 hours అయింది. జస్ట్ మేము ఇక్కడ 10-20% మాత్రమే వచ్చాం ఇక్కడికి. గూగుల్ మ్యాప్స్ కూడా మధ్యలో అయిపోయింది, అసలు నెట్వర్క్ లేవు, ఏం లేవు ఇక్కడ. ఫుడ్ కూడా దొరకదు, మంచినీళ్ళు కూడా దానికే దొరకవు, ఏం దొరకవు. ఈ రోజు ఈ డేట్ అయితే అసలు జీవితం మర్చిపోయినా తెలిసిన. హే గాయ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు టైం వచ్చి చూడండి 5 అవుతుంది ఎర్లీ ఇన్ ద మార్నింగ్. సో బాటల్ విలేజ్ నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాము. లాస్ట్ బ్లాగ్లో మీరు చూసారు కదా, లాస్ట్ వీడియోలో పిటి నుంచి మనాలి వెళ్తుంటే మనకి ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడింగ్ ఉంటే మొత్తం అని చెప్పి చెప్పినా కదా. సో చాలా వరకు ప్రాబ్లమ్స్ ఉంటాయి అక్కడిక్కడ చేసి తగ్గ నుంచి చేసి. సో చాలా తిప్పలు పడి చేసి ఇక్కడ ఈ దాబాకి వచ్చి చాచా చీచా దాబా అయితే ఉండే ఇక్కడ వచ్చి మేము ఉండే అనమాట, స్టే చేసి ఉండే. సో ఇప్పుడు ఈ దాబా నుంచి మళ్ళీ మేము మనాలికి స్టార్ట్ అయిపోతున్నాము. 5 o'clock ఎందుకు స్టార్ట్ అయినామంటే ఈ మంచి ఏది ఉందో ఈ మంచి అంతా కడిగేసి వాటర్ లాగా వచ్చేస్తుంది అనమాట. ఆ వాటర్ ఉండడం వల్లనే మనకి వాటర్ గ్రోత్ ఎక్కువండి, బాగుండే వారికి కూడా వాటర్ వస్తున్నాయంట. సో ఎర్లీ ఇన్ ద మార్నింగ్ స్టార్ట్ అవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, నిన్న నైట్ ఏవైతే వాటర్ ఉన్నాయో నిన్న మార్నింగ్స్ ఉన్నాయి కూడా అన్నీ వెళ్ళిపోతాయి. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఏంటంటే మంచి అట్లనే ఉంటుంది, చల్లగా ఉంటుంది, ఎక్కువ వాటర్ కడిగి రోడ్ మీదకి రావు. సో ఎంతెంత ఎండ ఎక్కువ అయితే ఉంటే అంతంత వాటర్ అనేది రోడ్ మీదకి వచ్చేసి డామ్ చేసేసి అని మనకు ప్రాబ్లం కూడా అవుతుంది కాబట్టి. సో ఎర్లీ ఇన్ ద మార్నింగ్ మేమైతే మూవ్ అవుతున్నాం ఇక్కడ నుంచి. సో చూడండి, ఇప్పుడు నిన్న రాత్రి కూడా ఇక్కడ డిస్కస్ చేసిన దాని ప్రకారం అందరు క్యాంపులు చెప్పింది కూడా ఏంటంటే, మీరు ఇక్కడ ఇక్కడ వరకు ఏదైతే వచ్చిరో ఆఫ్ రోడింగ్ అసలు ఏం కూడా కాదు, 10% కూడా కాదు. మేము ఇప్పుడు మీరు చూసే దాంట్లో ఇక్కడ చాలా అంటే చాలా ఎక్స్ట్రీమ్ ఉన్నాయి, వాటర్ కోసం కాదు ఇంకా డేంజర్ ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. సో చలో భాయ్, డైనమిక్ ముందుకే వెళ్దాము. చలో లెట్స్ గో. జై శ్రీరామ్, జై శ్రీరామ్, లెట్స్ గో. ఇది చూడండి, లాస్ట్ వీడియో చూసిగా మీరు ఇప్పుడు ఆఫ్లోడింగ్ది. దాని తర్వాత బండి అయితే పంచర్ అయిపోయింది, ఎంత బ్యాక్ సైడ్ రైట్ టైర్ అయితే ఇది. సో ఇప్పుడు మన దగ్గర స్టెప్పిని కూడా లేదు. నిన్న స్టెప్పిన్ ఉండే కానీ నిన్న టైర్ చూసిరు కదా, మీరైతే టైర్ ఖరాబ్ అయిపోయిన ఉండే. సో వేరే టైర్ వేసినాం, టైర్ సరిగ్గా సైజ్ దొరకలేకుండే. సో ఓన్లీ రిమ్ మాత్రమే ఉంది మన దగ్గర వెనకల్ది. సో టైర్ లేకుండే ఇప్పుడు ఇది ఒకటి కూడా ఫ్లాట్ అయిపోయింది. అట్లా చెప్పి అప్పటి నుంచి ఒక దగ్గర దగ్గర 1 hour నుంచి అక్కడనే కూర్చున్నాము. సో చాలా వరకు టాక్సీ ప్లేట్లు వచ్చినాయి, ఎవరి దగ్గర కూడా పంప్ అయితే లేకుండే అంట. సో ఫైనల్లీ ఒక హోమ్ ప్లేట్ బండి వచ్చింది, యూపీ బండి. వాళ్ళే తెచ్చారు, ఈ అంకుల్ వాళ్ళే తెచ్చారు పంప్. సో చలో చూడండి, అప్పటి నుంచి ఒక లెవెల్ అయితే ఇది ఒక్కటి అలాగే లెవెల్ ఉంది మొత్తం ఆఫ్ రోడ్, అది మీన్ వాటర్ క్రాసింగ్ అయితే చూడండి. చలో మన రెడ్ అలర్ట్ కూడా వెళ్ళిపోతుంది. ఇందాక టైర్ ఇష్యూ ఉండే కదా అయిపోయింది, 2 hours దాకా టైం పట్టిండి, అక్కడనే స్టక్ అయిపోయి ఉండే. నీట్ వెళ్ళిపోయింది కాలేజ్, ఏం ప్రాబ్లం లేకుండా. చలో ఆ ముందు వెళ్తున్న ఫార్చునర్ ఉంది కదా, ఆ పర్సన్ మాత్రం ఎంత హెల్ప్ఫుల్ ఉన్నాడో తెలుసా. మా కార్ కోసం అట్లనే ఇటుగా, యాక్చువల్లీ మన ముందు ఉండే ఫస్ట్. సో మన కార్ ఇక్కడ ఉంది, చిన్న చిన్న ఇట్లా పాట్ హోల్స్ అట్లాంటి, అంటే పెద్దగా క్రాస్ వాటర్ క్రాసింగ్ అట్లాంటివి మనం వచ్చినా కూడా ముందు ఆగుతుండు, ఎందుకంటే ఒకవేళ స్టక్ అయితే హెల్ప్ చేద్దామన్నట్టు ఆగి చూస్తున్నా అనమాట. ఇప్పుడు ఆయన ఫార్చునర్ వెళ్ళిపోయింది ఆ వాటర్ క్రాసింగ్ నుంచి, ఎట్టిగా ఆగితే ఫార్చునర్ కూడా ముందుగా ఆపేసి దిగి చెప్తాను సైడ్ ఇట్లా. ఒకవేళ స్టక్ అయితే తీసుకోదాం బయటికి అన్నట్టు రెస్క్యూ చేయడానికి, అట్లా హెల్ప్ చేయడానికి ఉన్నాడు అనమాట రెడీగా. వెళ్ళిపోవచ్చు మళ్ళీ ఆయన ఫ్రెండ్స్ తో రాలేం రాలే, కపుల్ వచ్చారు ఫ్యామిలీతో వచ్చిండు, ఫ్యామిలీతో వచ్చి మరి ఇట్లా ఉన్నాడు. థ్యాంక్ గాడ్ ఇట్లాంటి మనుషులు ఉన్నారు,
చూడండి అనదర్ వాటర్ క్రాసింగ్ హెవీ హెవీగా ఉన్నాయి మొత్తం. రాళ్ళు కొట్టేసి మరి బయటకు వచ్చింది. చూసిరా ఎంత హెల్ప్ఫుల్ ఉన్నారు. థ్యాంక్ యూ. గైస్ చూడండి ఇక్కడ గొర్రెలు మేకలకు కూడా హెయిర్ అనేది చూడండి ఎట్లుందో ఎక్కువ ఉంది. చెప్పినా మీకు లాస్ట్ వీడియోలో కూడా కోల్డ్ ప్లేసెస్ కాబట్టి ఎక్కువ ఉంటాయని చెప్పేసి చూడండి. అది ఆర్టిఫిషియల్ హెయిర్ పెట్టినట్టుంది, విగ్గు పెట్టినట్టుంది అన్నిటికీ. ఏ జరుగురే పక్క జరుగురావు లోపల కొమ్ములు కూడా చూడు ఎట్లున్నాయి, పెద్ద పెద్ద ఉన్నాయి. అరే బుడద గైస్ చూడండి వాటర్ క్రాసింగ్ అయితే ఎక్స్ట్రీమ్ ఉంది, ఎక్స్ట్రీమ్ అండ్ ఎక్స్ట్రీమ్ ఉంది. ఫార్చునర్ కూడా ఆఫ్ వర్క్ వచ్చేసి ఉండే అనమాట వాటర్ ఇది ఇక్కడ. సో అట్లా షేడ్ వేస్తలేము, ఇట్లకైనా ఇంకో దారి ఉంది ఎట్లకైనా వస్తున్నాం. బట్ ఇక్కడ కూడా కొంచెం ఎక్స్ట్రీమ్ లాగానే ఉంది చూడండి, చాలా ఎక్కువ వాటర్ అయితే ఉన్నాయి. మన రెడ్ అలర్ట్ ఎట్లా వస్తుంది చూడాలి. అయ్యా ఆల్రెడీ బంపర్ దాకా వచ్చినాయి వాటర్. బాబా బాబా బా రైట్ ఆరామ్ సెలిపే. గైస్ చూడండి అనదర్ ఎక్స్ట్రీమ్ వాటర్ క్రాసింగ్ మనకు అనిపిస్తుంది. బులర్ ఎట్లా వస్తుంది చూడండి. ఇవి ఏవైతే మనకు అనిపిస్తున్నాయి క్యాంపర్లు మాక్సిమం అన్నీ కూడా 4x4 99% అట్లనే ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ లోకల్ పీపుల్ ఎక్కువ ఇట్లాంటి రోడ్స్ తిరుగుతారు కాబట్టి అందరు కూడా ఇవే తీసుకుంటారు 4x4. వెళ్దాం మనం ఆగ్రా. ఎందుక టూర్కి వస్తారు ఈ ట్యాక్సీ ప్లేటర్ మెయిన్ అసలు అవుతలేరు ఈ యూపీలో. ఇట్లా చాలా రూడ్గా ఉన్నారు వీళ్ళైతే ట్యాక్సీ ప్లేట్ వాళ్ళు. బట్ హోమ్ ప్లేట్ పెట్టుకొని నార్మల్ ఇక్కడ పీపుల్ డైరెక్ట్ మాట్లాడతాం కదా వాళ్ళు మాత్రం చాలా పొలైట్ ఉన్నారు. ఈ ట్యాక్సీ ప్లేట్ వాళ్ళు మాత్రం మస్తు గలీజ్ ఉన్నారు, రియాక్షన్లు చెప్పింది తినారు చేయరు. వాటర్ ఫాల్స్ మాత్రం మస్తు అనిపిస్తుంది. ఇక్కడ వాటర్ పడుతుంది ఫాల్స్ బాగానే ఉంది. వాటర్ క్రాసింగ్ క్రాసింగ్ చూడండి ఎంత డీప్ ఉందో బయటికి చూడండి. కెమెరా తక్కువ అనిపిస్తుంది అన్న నిజంగా కెమెరాలో ఇస్తే ఏం కనిపించదు. ఆ కింద తాకుతుంది తాకుతుంది ఎట్లా కానీ ఫుల్ వీడియో స్టే ట్యూన్డ్. గైస్ చూడండి అక్కడ ఉన్న మంచు కొండలు అన్ని దాటేసి మనం చాలా దూరం అయితే వచ్చినాము. ఐ థింక్ దగ్గర దగ్గర మనం 90 to 100 kilometers అయితే కంప్లీట్ చేసినాం నేను మార్నింగ్ నుంచి. ఈ ఘాట్ సెషన్ అండి మొత్తం ఎక్స్ట్రీమ్ అండ్ ఎక్స్ట్రీమ్ ఘాట్ సెషన్ అయితే ఉంది. చాలా స్కేరీ ఉంది రోడ్స్ మాత్రం. సో చలో ఆల్మోస్ట్ వరాలి దగ్గరికి అయితే వచ్చేసినాము. చూపిస్తే ఇంకేమైనా ఆఫ్ రోడింగ్ ఉంటాయి ఇంకేమైనా చలో. అమ్మయ్య లాస్ట్కి మళ్ళీ చెక్ పోస్ట్ అనుకుంటా చూడండి. నిన్న ఎప్పుడో మనము 12:30 అట్లా ఆడికేం స్టార్ట్ అయితే ఇప్పుడు చూడండి 12:22 ఆల్మోస్ట్ 22 hours పట్టింది కదా. 2:20 నిన్న టూల్ గట్ ఎక్కి అదే ఆల్మోస్ట్ 22 hours పట్టింది నాకైతే. అది కూడా ఎంత 22 hours జస్ట్ 100 కూడా కాదు ఇంకా అరౌండ్ 90 ఉండొచ్చు అన్న 80 ఉండొచ్చా 80 ఉండొచ్చు. ఎక్స్ట్రీమ్ అంటే ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడింగ్ ఉంటే వెరీ వెరీ బ్యాడ్. ఒక మాట చెప్తున్నా వచ్చినప్పుడు బీ కేర్ఫుల్, బీ వెరీ కేర్ఫుల్ ఇన్ ఫ్రంట్.
సో ఇప్పుడు ఇక్కడ ఉన్న చెక్ పోస్ట్ ఏంటంటే ఇక్కడ దాకా చేరుకురా లేదా పబ్లిక్ అనేది తెలుసుకోవడానికి అంతే. ఫోన్ నెంబర్ ఇస్తుంటే వద్దు చేరుకున్నావు కదా చాలు నువ్వు అంటే. సో ఏంటంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఎవరైతే మాకు ఆపోజిట్ వస్తారో మన తోటి వస్తారో ఒక్కరు కూడా అనలేదు అరే మస్తు ఉంది బ్రో మళ్ళీ నెక్స్ట్ టైం వస్తాను ప్రతి ఒక్కరు అన్నారు మళ్ళీ జీవితంలో మళ్ళా రాని ఆయన ఈ రోడ్కి అయితే అని చెప్పేసి అది ఇట్లా సేమ్ ఇదే వచ్చింది రియాక్షన్ లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ భాషల అంతే. సో అందరికి ఆల్మోస్ట్ అందరికీ టార్చర్ దుబ్బిచ్చేసింది చాలా ఫన్ గా తీసుకునేటోళ్ళు తీసుకోరు అంటే దారిలో వచ్చిన వాళ్ళే తీసుకోరు బట్ వాళ్ళు కూడా మళ్ళీ రావాలని చెప్పేసి అయితే అనలేరు ఎవరు కూడా అనలేరు మళ్ళీ వస్తాయని చెప్పేసి అనలేరు ఎందుకంటే ఏదైనా ఎంజాయ్మెంట్ అనేది ఒక 20 kilometers, 30 kilometers, 50 kilometers ఎంజాయ్ చేస్తాము. 50 కూడా హెవీ చాలా హెవీ కూడా చాలా హెవీ 80-90 kilometers డీల్ ఉండదు దానికి తినేదానికి తిండి ఉండదు షెల్టర్ ఉండదు షెల్టర్ ఉండదు కనీసం డీజిల్ అయిపోతే బండ్ల డీజిల్ లేదు మెకానిక్ లేడు ఎవ్వరు లేడు మొత్తం పంక్చర్ షాప్ లేదు పంక్చర్ షాప్ లేదు మా పంక్చర్ అయితే 2 గంటలు మేము తంగలం అంటే మీరు అర్థం చేసుకొని. సో అట్లా ఇంత బ్యాడ్ సిచ్యువేషన్ మాత్రం ఎవరు రావాలనుకోరు. సో అది సిచ్యువేషన్ నేను మా మన వ్యూవర్స్ అందరికి కూడా చెప్తున్నా ఎవరైతే మనాలి బోర్డర్ అయితే చేసింది చూపిస్తా ఎవరైతే వ్యూవర్స్ మనాలు స్పీతి టు మనాలి రావాలనుకుంటే ఈ రోడ్ లో మాత్రం రాకండి. సో స్ట్రైట్ వే ఉంటది షార్ట్ కట్ అనిపిస్తుంది 100 అరౌండ్ ఉంటది కిలోమీటర్స్ ఈ వే రాకండి తిప్పుకొని ఉంటారండి మన ఏమంటారు షిమ్లా నుంచి రండి బెటర్ అది. సో చలో మెయిన్ రోడ్ అయితే వచ్చేసింది దేవుడా ఒక అచీవ్మెంట్ చేసినట్టే ఉంది ఫారినర్స్ మెయిన్ రోడ్ మీకు వస్తుంది పెద్ద హైవే మీకు వచ్చినాడు అనిపిస్తుంది కిలోమీటర్స్ దేవుడా అక్కడ చూడండి మనాలి అని బోర్డు కూడా వచ్చేసింది 45 kilometers అంట అటల్ టనల్ అని ఉంది కదా అది 12 kilometers అంట అదేంటంటే ఏషియాస్ లాంగెస్ట్ టనల్ అది వచ్చేసి కొండ లోపల నుంచి గుంత అంటే తవ్వి దాని లోపల నుంచి రోడ్ ఉంటుంది అనమాట ఒక గృహలాగా ఉంటుంది అరౌండ్ 8 kilometers ఉంటుంది స్పెసిఫిక్ ఐడియా లేదు ఒక 10 ఉంటుండొచ్చు మరి మేబీ చూద్దాం 10-15 ఉంటదేమో చూద్దాం. అండ్ ఇంకో విషయం కూడా చెప్పాలి మీకు నెట్వర్క్ వచ్చింది మోర్ దెన్ 24 hours మేము వితౌట్ నెట్వర్క్ ఉన్నాం ఇన్ని మిస్ కాల్స్ అరే రే 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 ఇదుడు ఇదుడు ఫైన్ ఫోన్ వస్తూనే ఉన్నాయి మమ్మీ హలో హలో సారీ పిసలే సిగ్నల్ సరిగ్గా షేట్ మోర్ దెన్ 24 hours అవుతుంది ఫోన్ మాట్లాడక ఇంట్లోకి ఎట్లా ఏమనుకుంటారో ఏం పెద్ద ఏం తెలియదు వచ్చి పోయేటారు అంటే మాతో మా ముందు వెళ్ళిపోయి వాళ్ళకైతే నంబర్లు ఇచ్చినాం మేము లేట్ అవుతుంది మేము రావడానికి మీరు కాలేజ్ చెప్పండి మా ఇంట్లో కానీ మేము సేఫ్ ఉన్నాము లేట్ అవుతుంది రావడానికి అని చెప్పి చెప్పాను మేము కూడా ఫాస్ట్ ఫాస్ట్ ఇంటికి ఫోన్ చేస్తా చలో నిజంగా చెప్తున్నా కదా చాలా అంటే చాలా రిలాక్స్ అనిపిస్తుంది రోడ్ మీకు వస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ హ్యాపీనెస్ అనిపిస్తుంది అయితే నెట్వర్క్ వస్తే ఇంకొంచెం ఖుషి అయిపోదాం వచ్చింది కాకపోతే 1 point ఉంది కాల్ కలుస్తున్నాయి కానీ మ్యూట్లో అంటే సౌండ్ వినిపిస్తుంది అనమాట చూడండి మేమైతే పటల్ టనల్ లో ఉన్నాము ఏసీఎస్ లాంగెస్ట్ టనల్ అనమాట ఇది దీనిలో మాక్సిమం స్పీడ్ 40 అంట ఇలా ఏసీ టైప్ ఆఫ్ ఏమో పెట్టారు ఏసీ అనుకుంటా ఏసీ కదా ఏమో గాలి వస్తుంది అదే అని గాలి వస్తుంది చల్లగా వస్తుంది మంచిగా ఆ ఏసీ పెట్టినట్టు మేబీ దీంట్లో మస్తు క్రేజీ ఉంది కానీ ఒకటేసారి చీకటిలకే బయటకు వచ్చేటుంది మస్తు లైట్ అయిపోయింది ఓవర్గా ఒకటేసారి చూడండి మొత్తం ఒక కొండ లోపల అంత పెద్ద టనల్ అయితే చేసారు ఇప్పుడు థ్యాంక్స్ విజిట్ అగైన్. నిజంగా ఏం రోడ్లు అల్లి అమ్మ చుట్టుపక్కల స్పితి ఒక్కటైపోయింది ఇప్పుడు మనాలికి వచ్చినాం లేక్ స్టార్ట్ కావాలి లేక్ పోతామా లేదా అనేది డౌట్లు ఉన్నారు. ఫైనలీ హోటల్ కూడా వచ్చేసినాము చూడండి ఇక్కడ ఇది హోటల్ మనది మనాలిలో డఫోడల్ అంట డఫోడల్ అంట ఏదో తిట్టినట్టు ఉంది గమ్మత్తుగా. సో ఈ హోటల్ అయితే రూమ్ బుక్ చేసి అన్నవాళ్ళు వచ్చేసి సో చలో వెళ్ళిపోయాం పైనకి అయితే మస్తు టైర్డ్ ఉన్నాము పోయి ఫుల్ రెస్ట్ తీసుకోవాలి ఇక చలో కూర్చో
మనాలిలో మాల్ రోడ్ అయితే చేసాము. సో నైట్ లైఫ్ ఆఫ్ మనాలి చూపించేస్తాం మీకైతే ఈ బ్లాగ్లో. నేను చూడండి ఎంత బిజీ ఉందో, మొత్తం బిజీ బిజీ ఉంది. ఏడబడితే అక్కడ కూర్చున్న మనుషులు అయితే మొత్తం కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయాలి ఎంత రష్ ఉంటుంది అని చెప్పేసి మనాలిలో. సో ఇందాక మేము ఆటో ఎక్కి వచ్చేటప్పుడు అండ్ మార్నింగ్ వచ్చేటప్పుడు కూడా చాలా వరకు రష్ ఉండే అనమాట, ఐ మీన్ ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ ఉండే అనమాట. సో అన్నవాళ్ళు ఏమంటారు అంటే మనాలి అంటేనే ఇట్లా ఉంటుందిగా అని చెప్పేసి అంటున్నారు అనమాట. అండ్ మనాలి అనేది చాలా డెవలప్డ్ ఏరియా. సో నేను నార్త్ సైడ్ అంతా తిరిగిన కదా, సో దీంట్లో మనాలి అయితే మస్తు పాష్ ఉండే. మార్నింగ్ అటల్ టనల్ నుంచి వస్తుంటే కూడా అండ్ ఇదంతా మార్కెట్ ఇదంతా కూడా చూస్తుంటే ఎన్విరాన్మెంట్ కూడా మొత్తం మస్తు పాష్ ఉంది. హోటల్స్ కానీ అవి కానీ మంచిగా ఉన్నాయి. చూడండి మనాలిలో దుర్గామాత టెంపుల్ ఉండే, అక్కడ ఉన్నంత వరకు ఫుల్ ఉండే. ఇప్పుడే జస్ట్ నా క్లోజ్ చేసారు, మేబీ టైం అయిపోయింది అనుకుంటా. 9 అయింది కదా, 9:30 అవుతుంది ఇప్పుడు. నైన్ 9:45 అవుతుంది టైము. ఇప్పుడు చూడండి మంది మొత్తం ఖాళీ అయిపోయారు. అండ్ ఇక్కడ చూడండి హుక్క కూడా లీగల్, మైలో హుక్క అంట. ఓ అమ్మ పోతుందా, ఏముంది రెడ్ కలర్ చూడండి. ఇక్కడ మొత్తం కాళ్ళు తప్పించుకున్నాడు, ఏదో మసాలా నడుస్తుంది. Oh,